హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీవీఆర్ రియల్ అండ్ మార్కెటింగ్స్. ఇంతవరకు మీరు మా ఛానల్ని అండ్ మా వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వెబ్సైట్ ఉంది www.bvrrealandmarketings.com. ఈ వెబ్సైట్లో వచ్చేసి మనకి వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లో మీరు సో అన్ని వెంచర్స్లో, మోస్ట్ ఆఫ్ ది వెంచర్స్లో మీరు రీసేల్ ప్రొడక్ట్స్ అయితే చూసుకోవచ్చు. ఇది వెబ్సైట్ చాలా మీకు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్రతి ఒక్క లొకేషన్ వైజ్ ఆ లొకేషన్ యొక్క ప్రైసెస్ కానీ మీరు ప్రైస్ లిస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఏ ఏరియాలో ఏ వెంచర్స్ ఉన్నాయి అన్ని, ప్రతి ఒక్క వెంచరు సో వీడియో, లొకేషన్, లేఅవుట్ అన్నీ అయితే ఉంటాయండి. సో చాలా మీకు ఈజీగా ఉంటుంది. మీకు ఏమి తెలియకపోయినా కానీ ఆ ఏరియాలో ప్రైసెస్ కానీ ఏ వెంచర్స్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో మీకు ఒక కమర్షియల్ ప్లాట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. లొకేషన్ వచ్చేసి రుద్రారం అండి. అంటే మీకు సో ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి, ముంతాంగి ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి ఆఫ్టర్ ఇస్నాపూర్, ఇదంతా ముంబై హైవే మీకు చూపిస్తున్నాను చూడండి. ముంబై హైవే ఆఫ్టర్ ఇస్నాపూర్ మనకి నెక్స్ట్ వచ్చేసి లగ్దారం క్రాస్ రోడ్ వస్తుంది. సో లగ్దారం క్రాస్ రోడ్ తర్వాత మనకి రుద్రారం వస్తుంది. రుద్రారంకి జస్ట్ బిఫోరు మనకి జస్ట్ ఒక రుద్రారం మనకు ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది అనగా జస్ట్ బిఫోరు మనకి. సో ఇదైతే ప్లాట్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ కనుక చూస్తే ఇది ముంబై హైవే అండి. సో మనకి ఇక్కడ బీపీసీఎల్, భారత్ పెట్రోలియం లిమిటెడ్ ఉంది. ఈ పెట్రోల్ బంక్ ఎగ్జాక్ట్గా ఆపోజిటే ఉంటుంది. మీకు ఈ సరౌండింగ్ కూడా ఉడిపి హోటల్ ఇవన్నీ చూడొచ్చు. ఇవన్నీ కూడా కమర్షియల్, చాలా కమర్షియల్ ప్లాట్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు. చాలా కమర్షియల్గా తయారవుతుంది ఈ లొకేషన్ అంతా. ముంబై హైవే కూడా చాలా హోటల్స్, చాలా షాప్స్ అనేవి అయితే వస్తున్నాయండి. సో ఇదైతే ప్లాట్ పొజిషను, ఎగ్జాక్ట్ ప్లాట్ పొజిషను. సో మీకు వచ్చేసి ఆల్రెడీ మీకు హైవే నుంచి సెట్ బ్యాక్, మనకి ఏదైతే మనకి హైవే రోడ్ ఉంటుందో ఆ రోడ్డు కటింగ్ పోను ఈ ప్లాట్ అయితే ఉందండి. సో మనకి ప్లాట్ సైజ్ వచ్చేసి 60, రోడ్ ఫేసింగ్ అండి. డెప్త్ వచ్చేసి 72.5. ఓకే, సౌత్ ఫేసింగ్ ప్లాట్. సో ఇది కమర్షియల్ ప్లాట్, ఆపోజిట్ మనకి ఈ పెట్రోల్ బంక్ దగ్గరగా ఉంటుంది. సో మనకి ఇమీడియట్గా చెప్పుకోవాలి అంటే జస్ట్ మనకి ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి, రింగ్ రోడ్ నుంచి కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. సో ఇది ఎగ్జిట్ నెంబర్ 3, మ్యాక్సిమం మనకి ఈ లొకేషన్లో అయితే ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో ఇదైతే ప్లాట్ పొజిషను. ఓకే, కమర్షియల్ ప్లాట్ అండి. సో ఒకసారి వీడియోలోకి వెళ్ళి సో ప్లాట్ ఎలా ఉందో చూద్దాం. సో మనం జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు ఇది వచ్చేసి మనకి ముంబై హైవే అండి. ఇప్పుడు మనం వచ్చేసి టువర్డ్ సంగారెడ్డి టు మనకు వచ్చేసి పటాన్ చెరువు వేలో చూపిస్తున్నాను. ఇప్పుడు వేలు చూడొచ్చు, పటాన్ చెరువు నుంచి మనకు సంగారెడ్డి 2 వేస్ నేను చూపిస్తున్నాను. జస్ట్ ఎగ్జాక్ట్గా మనకి ఈ పెట్రోల్ బంక్ ఎదురుగానే ఉంటుంది. సో ప్లాట్ అయితే ఇది చూడొచ్చు, ఇదైతే ముంబై హైవే కంప్లీట్గా. సో మీకు తెలిసిందే అప్ టు రుద్రారం వరకు కూడా మోస్ట్ ఆఫ్ ది వెంచర్స్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయానండి, ఇస్నాపూర్ లొకేషన్స్ కానీ ఇవన్నీ. సో ప్లాట్ పొజిషన్ అయితే ఇది జస్ట్ ఇమీడియట్ హైవేకే ఉంటుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈ ప్లాట్ పక్కనే, కమర్షియల్ ప్లాట్ పక్కనే మనకు వచ్చేసి పక్కన ఆల్రెడీ ఉడిపి హోటల్ ఉంది, పక్కన షట్టర్స్ కూడా అయినాయి. సో ఈ ఏరియా మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. మొత్తం వచ్చేసి 484 స్క్వేర్ యార్డ్స్ అండి, 484 స్క్వేర్ యార్డ్స్. మీకు రుద్రారం విలేజ్ కిందకి వస్తుంది ఇది. మనం చూడొచ్చు ఇదంతా లొకేషను. మీకు సరౌండింగ్స్ కనుక చూస్తే ఇదంతా మీకు ఆపోజిట్లో పెట్రోల్ పంప్ ఉంది. సో ఇమీడియట్ అండి, మనకి లగ్దారం రోడ్డు దాటిన తర్వాత జస్ట్ రుద్రారం జస్ట్ టచ్ అవుతుంది అనగా బిఫోరే ఉంటుంది. సరౌండింగ్స్ అయితే మంచిగా డెవలప్ అయ్యాయి. సో కమర్షియల్ ప్లాట్ కాబట్టి ఏ రోజైనా హాట్ కేకే. సో మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు మాకు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఇదైతే ప్లాట్ పొజిషన్ మీకు చూపిస్తున్నా చూడండి. సో డైమెన్షన్ కూడా బాగుందండి, 60-72 అంటే రోడ్ ఫేసింగ్ 60, డెప్త్ వచ్చేసి 72 అంటే మంచి డైమెన్షన్. ఆల్రెడీ రోడ్ కటింగ్ పోన్ కూడా చూడొచ్చు. ఇదంతా ప్లాట్ వచ్చేసరి కదా, ఇదైతే 400+ స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ప్లాట్ రుద్రారంలో ఉందండి. ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ మీరు మాకు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్లో కూడా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.